అలా బేబీ మూవీ ఎలా అనిపించింది అన్న? మంచిగా ఉండింది బ్రో. ఒక రియల్ స్టోరీ, క్లైమాక్స్లో హీరో ఎట్లాగైతే బేవస్ అయినా అలాగే చేస్తాను రమ్మాలి. ఈ మధ్య ఒక అమ్మాయిని కూడా నమ్మేదానికి లేదు. 99% అలాగే ఉన్నారు, 1% ఏదో మంచిగా ఉన్నారు. అంటే అదే సిచ్యువేషన్ మీకు ఏమైనా జరిగిందా? నా 1%తోనే ఫస్ట్లో అదే అంతే. అంటే మీరు అరవింద్ దేవరకొండ టైప్? ఈ మధ్య మారే అలాగా ఒక రకంగా ఈ మధ్య మారా. నా తరపున అమ్మాయిలకా, ఒక అమ్మాయి లవ్ చేస్తుందా అంటే చేస్తున్నా అని చెప్పాలి, లేదా వాడుకుంటున్నా అంటే వాడుకుంటున్నా అని చెప్పాలా. అది ఒక పర్ఫెక్ట్గా నిన్ను నేను వాడుకుంటున్నారా మొహాన్ చెప్తే వాడు వాడుకొని వదిలేస్తాడు. లేదు అదేరా చెప్తున్నాను అంతా. ఇక్కడ బేబీ మూవీ లాగే జరుగుతుందిరా ఇట్లా. ఇప్పుడు ఏమవుతుందంటే బేబీ మూవీ తీసిందే అబ్బాయిలు మోసిపోతున్నారా అని ఒక క్లారిటీ ఇవ్వడానికి. అదే ఒక అమ్మాయి బేబీ మూవీ చూసిన తర్వాత అది కాన్సెప్ట్ ఎప్పుడో తెలిసిందే బ్రో. అది స్ట్రిక్ట్లీ ఏం అర్థమైందంటే మనం కూడా అమ్మాయి లాగే అవ్వకూడదు, ఓకేనా? సిన్సియర్గా ఉండాలా. ఒక మంచి అమ్మాయిని ఎత్తుక్కునే దాంట్లో తను మనల్ని అర్థం చేసుకుంటా లేదా అర్థం చేసుకోవాలా అంతే. చూసా హీరోయిన్ డబ్బును లవ్ చేసింది. లేదు లేదు మీరు ఆ మాట చెప్పొద్దు. అర్జున్ రెడ్డితో అన్నయ్య, అర్జున్ రెడ్డిలో అన్నయ్య ఏడ్చిండు, బేబీలో ఆనంద్ దేవరకొండ ఏడిపించిండు అంటున్నారు, మీరేమంటారు భయ్యా? ఎస్ బ్రో ఏడిపించాడు. లాస్ట్లో హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో యాక్సెప్ట్ చేసి ఉంటే మంచిదా, లేకుంటే చేయకుండా ఉండేదే కరెక్టా? చేయకుండా ఉండడమే కరెక్ట్ బ్రో. అలాంటప్పుడు ట్రూ లవ్ అని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎవరిది విజయ్కి ఆనంద్ దేవరకొండది ట్రూ లవ్ అని ఎలా అర్థం చేసుకుంటావా? ఇప్పుడు ఇంకొకడైతే చంపేసేవాడు యాక్చువల్గా, వాడికి వచ్చిన ఫ్రస్ట్రేషన్కి కోపానికి నాలాంటి వాడు అయితే మర్డరే చేస్తాడు ఏకంగా. అది సమస్య కాదు కదా? అంటే చంపేత సమస్య. ఐ కెన్ ఫీల్ దట్, నేనైతే అలాగే ఫీల్ అయ్యేవాడిని. ఓకే, బాయ్స్ అందరూ ఆనంద్ లాగా ఉన్నారంటారా? బాయ్స్ అందరూ ఆనంద్ లాగా ఉన్నారంటే ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు లేరు, ఏంది అమాయకంగా లేరు, తెలివి 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 వచ్చి ఉన్నారు, అర్థమైందా? అమాయకంగా లేరు. మీరు అర్జున్ రెడ్డి వచ్చినప్పుడేమో అప్పుడు అమ్మాయిని తిట్టారు, ఓకే, ఇప్పుడు ఇందులో కూడా ఆనంద్ లాగా మీరు ఉన్నారా? అప్పుడు అర్జున్ రెడ్డి ఆనంద్ లాగే అమాయకులు లాగే ఉన్నాం, అందుకే మోసం చేస్తున్నారు. అమాయకులే జెన్యున్ ఒక పర్సన్ తో ఉంటురా? జెన్యున్ గానా అమ్మాయి ఉంటే అమ్మాయి పరిస్థితులు బట్టి. ఇదిగో మా ఫ్రెండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండు, మా ఫ్రెండే ఒక అమ్మాయి జెన్యున్గా ఉండు కాబట్టి మ్యారేజ్ కూడా చేసుకుంటున్నాడు. పరిస్థితులు బట్టి మారలా, మనీ బట్టి మారింది. నేను ఫుల్గా చూసా. అవును ఏడ్చా మరి అబ్బాయి అంతలా అని ఫీల్ అవుతుంటే. బేబీ సినిమా చూసి ఏడ్చానా? ఏడ్చినా కాదు కానీ ఫీల్ అయినా. ఎందుకు? ఎందుకంటే ఒక అమ్మాయి మోసం చేసింది కాబట్టి నన్ను కూడా. మరి నేనా? ఒక 6 మెంబర్స్కి. అది అయిన తర్వాత, అది అయిన తర్వాత టచ్ లేదు నాకు. తన ముందుకు వచ్చిన కుక్కలాగా చూస్తా ఒక రకంగా.